గత 5 ఏళ్లలో రాష్ట్రానికి 66,300 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉపాధి కల్పన సామర్థ్యం తగ్గిపోయిందని, ఉద్యోగాల కోసం యువత ఇతర రాష్ట్రాలకు వెళుతున్నారని తెలిపారు. కేవలం ప్రత్యేక హోదా ద్వారానే విభజన నష్టాలను పూడ్చుకోవచ్చని ఆయన తెలిపారు. పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగాలు కావాలన్నా ప్రత్యేక హోదానే అవసరమని అన్నారు. 14 ఆర్థిక సంఘం సిఫారసు పేరుతో ప్రత్యేక హోదాను ఇవ్వడం లేదని చెప్పారు. ప్రణాళిక సంఘంలో గత టీడీపీ ప్రభుత్వం మాట్లాడకపోవడం వల్లే హోదా రాలేదని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజన నష్టాలను ప్రత్యేక హోదా సాధన ద్వారానే అంతో ఇంతో పూడ్చుకోగలుగుతామని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా ఇవ్వండి అని ఈ అసెంబ్లీ సాక్షిగా మరోసారి ఎందుకు తీర్మానం చేయాల్సి వస్తుంది అంటే, కారణం గతంలో ఈ అసెంబ్లీలోనే ప్రత్యేక ప్యాకేజీకి ధన్యవాదాలు చెబుతూ అదే పనిగా ఇదే సభలో గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల, అయ్యా మాకు ఆ ప్యాకేజీ వద్దు, హోదాయే కావాలి అని మరోసారి ఇదే అసెంబ్లీ నుంచి తీర్మానాన్ని పంపుతున్నాం.